ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన అందులో ఉన్నటువంటి విగ్రహాల యొక్క ధ్వంసం వ్యవహారం సంచలనంగా మారిపోయిన సంగతి తెలిసిందే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దాడుల అంశం చర్చనీయాంశంగా మారిపోయింది ఈ క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగానే హిందువుల దేవాలయాల మీద దాడులు చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కావాలని జగన్ సర్కార్ని టార్గెట్ చేసి రకరకాల లాజిక్ లెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ విషయం మనందరం చూస్తూనే ఉన్నాం అయితే ప్రతిపక్ష పార్టీలు కావాలనే కుట్రపూర్తిగా ఇవా వ్యవహరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక తీసుకురావాలని ప్రయత్నిస్తోంది అంటూ అధికార పార్టీ నేతలు కూడా విపక్షాల మీద యొక్క తీరు మీద విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలోనే రోజు రోజుకి ఏపీలో హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడులు మాత్రం వివాదాస్పదంగా మారిపోయనేది చెప్పాల్సిన సంగతి ఈ క్రమంలోనే హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు గురించి స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విపక్షాలు కుట్రపూరితంగానే పనిచేస్తున్నాయని ఆరోపించారు దీని మీద రకరకాల వ్యాఖ్యలు చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా ఆయన వ్యాఖ్యలు మారాయి ఈ క్రమంలోనే రీసెంట్గా బీజేపీ చేసిన వ్యాఖ్యల మీద స్పందించిన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్ డైరెక్షన్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ యాక్షన్ చేస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడుల్ని విపక్షాలకి అంటగట్టాలని గౌతమ్ సవాంగ్ చూడడం దారుణమని అన్నారు చంద్రబాబు నాయుడు అన్ని మతాల ప్రచారాలు బలవంతపు మార్పిడులు ఎవరు చేస్తున్నారో అందరూ గుర్తించాలని కోరారు తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే హిందువుల ఆలయాల యొక్క దాడుల వ్యవహారంలో టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందని మొదటి నుంచి అనుమానిస్తున్న పోలీసులకి పక్కా ప్రూఫ్స్ దొరికాయని ఆ ప్రూఫ్స్తోనే వారు రంగంలోకి దిగి ఆ కీలక టీడీపీ నేతని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు